ఎస్పీగా బాధ్యతలను చేపట్టిన రెండవ రోజే గంజాయిపై ఉక్కుపాదం మోపారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు. గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించారు. గూడూరు రైల్వే స్టేషన్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు తిరుపతి జిల్లా పోలీసులు. అనకాపల్లి నుంచి చెన్నైకి తరలిస్తున్న 23.4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 117,000 రూపాయలుంటుందని అంచనా వేశారు. ముగ్గురిని నిందితులను అదుపులోకి తీసుకున్నామని మరొకరు పరారీలో ఉన్నట్లు చెప్పారు ఎస్పీ. ఇక పట్టుబడిన నిందితులు చెన్నై వాసులుగా గుర్తించామన్నారు. జిల్లా వ్యాప్తంగా గాంజా మీద రైడ్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగా గూడూరు రైల్వే పోలీసు రైల్వే స్టేషన్లో గూడూరు డిఎస్పీ గారు, వడ్డౌన్ ఇన్స్పెక్టర్ పాపారావు, మరి మా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళు అనకాపల్లి నుండి చెన్నైకి 23.5 కేజీస్ గాంజా తరలిస్తుండగా వీటిని పట్టుకోవడం జరిగింది. ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మీ అందరినీ ఇక్కడ పిలవడానికి ప్రధాన కారణం ప్రభుత్వం చాలా పర్టికులర్గా ఉంది. గాంజాని కంట్రోల్ చేయాలి, ఇది సమాజం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా విద్యార్థులు, చిన్న వయసు వారు వీటికి అలవాటు పడి వారి కుటుంబాలు నాశనం అవుతున్నాయి. సో వీటి మీద ఎట్టి పరిస్థితులు కూడా నిర్లక్ష్య వహించేది లేదు, ఉపేక్షించేది లేదు. గౌరవ డీజీపీ గారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టాస్క్ ఫోర్సు, తర్వాత అడిషనల్ డీసీపీ కులశేఖర్ వారి ఆధ్వర్యంలో ఎవ్రీడే మానిటర్ చేయడం జరుగుతోంది. ఈ సెప్తో పాటు మా టాస్క్ ఫోర్స్ కూడా, అందరు ఆఫీసర్స్ కూడా వీఆర్ గెటింగ్ ఇన్ఫర్మేషన్. దీంట్లో ఎవరైతే ఈ గాంజాని తరలిస్తున్నారో వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతోంది. అంతేకాకుండా వారు ఒకటికి రెండు సార్లు ఒకవేళ దొరికితే వీరిపై కఠిన చర్యలు తీసుకుంటూ షీట్స్ ఓపెన్ చేయడము, ఇంకా లేదంటే పీడి యాక్ట్ పెట్టడం కూడా జరుగుతుంది.